హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు అలనాటి అందాల నటి వై విజయ గారు ఉన్నారు. ఆవిడకు ఒక మంచి పేరు కూడా ఉంది, టైటిల్ నేమ్ పులుసు అని కూడా చెప్తూ ఉంటారు. సో ఈ పెద్దారెడ్డి చేపల పులుసు వచ్చి అవి ఏ విధంగా పులుసులు ఎన్ని పులుసులు నచ్చాయంటే దాని మీద ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఇంట్రడక్షన్ బాగుంది మేడం? సూపర్గా ఉంది ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడే మీరు రిజర్వ్ రావడానికి పెద్దారెడ్డి చేపల పులుసుకి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఆర్పి గారు థర్డ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు, దానికి ఇన్వైట్ చేశారు. అదే నేను అన్నాను, ఏదైనా ఫుడ్ అంటే ఐటమ్స్ అంటే రుచిని బట్టి క్వాలిటీని బట్టి ఉంటుంది. ఎంత దూరమైనా ఎక్కడైనా వస్తారు, ఫోన్ చేస్తారు. అందుకని క్వాలిటీ మెయింటైన్ చేయండి, రుచులు ఆటోమేటిక్గా వస్తుంది అని అన్నాను. కాబట్టి ఆయన ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని. ఇది మూడో బ్రాంచ్ మేడం? ఇది మూడో బ్రాంచ్ అంటే ఇంకా 100 బ్రాంచ్లు చెప్పాను. ఇంకా 100 బ్రాంచ్లు ఓపెన్ చేయండి, హ్యాపీగా హెల్తీగా ఆరోగ్యంగా టేస్ట్ని మెయింటైన్ చేయండి అని చెప్పారు. ఇది మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. ఈరోజు ముందుగా మీకు చెప్పాలి, మర్చిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఉమెన్స్ డే. అందరి ఉమెన్కి నా యొక్క హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటాను. దగ్గర దగ్గరగా మీరు ఈ యొక్క సినీ జీవితంలో ఒక 50 సంవత్సరాల పాటు నుంచి వస్తున్నారు, అసలు మీకు మీరు గుర్తుకొచ్చినటువంటి గుర్తున్నటువంటి కొన్ని మధుర జ్ఞాపకాలు, చేదు అనుభవాలు ఉంటాయి, వాటి గురించి ఏమైనా షేర్ చేసుకుంటారు మేడం? చేదు అనుభవాలు అనేది పెద్దగా నాకేం లేదు. ఏదైనా కూడా నేను టెన్షన్ పడ్డం, నేను కరెక్ట్గా టైంకి షూటింగ్ వెళ్ళాలని ఒక తపన, తర్వాత డేట్స్ కరెక్ట్గా ఇవ్వడం, కాల్ షీట్స్ కరెక్ట్గా చూడడం, అలాగా ఇబ్బంది అయితే నేను సినిమాలు ఒప్పుకునేదాన్ని కాదు. నాకు వీలైతేనే ఒప్పుకునేదాన్ని. అంటే నాకు ముందు నుంచి మేనేజర్స్ లేరు, పర్సనల్ మేనేజర్ పెట్టుకోలేదు. ఏదన్నా నేనే డైరెక్టర్గా వాళ్ళతో మాట్లాడి అడ్జస్ట్మెంట్ అన్నీ చేసేదాన్ని. ఈ 52 ఇయర్స్లో నేను అంతా హ్యాపీగానే జరిగింది నా సినీ జీవితం. మా ప్రతి ఒక్కటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరితో మంచి మంచి సినిమాలు చేశాను, హ్యాపీగా చేశాను. చేదు అనుభవాలు అనేది నాకు చెప్పుకోదగ్గ చేదు అనుభవాలు ఏమీ లేవు. హ్యాపీనే, అంతా హ్యాపీనే. హ్యాపీగా ఇంతవరకు నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి, నా కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దానికి భగవంతుడికి ఇప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మీరు ఇన్ని సినిమాలు యాక్ట్ చేశారు మేడం, చాలామంది నటులు నటీమణులు కూడా సంపాదించిన డబ్బులు ఏవైతే ఉంటాయో పోగొట్టుకొని వారి యొక్క జీవితం లాస్ట్ స్థాయిలో కూడా చాలా దీనస్థితిలో ఉన్న పరిస్థితి మనం అందరం చూసాం, కొంతమంది అయితే మనం చూసాము. అటువంటి వాళ్ళకి మీరు ఏమైనా ముందుగా ఏమైనా సూచనలు సలహాలు ఇచ్చారా మేడం? మీకు ఎవరైనా ఇవ్వడం జరిగిందా? లేదు. అంటే ఒక కాలంలో అందరూ సావిత్రి గారు అలా డబ్బులు పోగొట్టుకున్నారని ఆవిడ్ని మెయిన్గా అనుకుని ప్రతి ఒక్కరిని ఎలా అడుగుతున్నారు. కానీ సమయ సందర్భాలను బట్టి ఉంటుంది. కొంతమంది తెలుసో తెలియకో సంపాదించిన తర్వాత వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ జీవితం ఇలాగే ఉంటుంది అని అనుకుని కొంచెం, అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటారు కదా, అది తెలియని వాళ్ళు కొంతమంది అప్పుడు పాత ఆర్టిస్టులు అలా పోగొట్టుకున్నారు. కానీ ఇప్పుడున్న ఆర్టిస్టులు చాలా తెలివైన వాళ్ళే, ఎవరు అలా కాదు. ముందే అన్నీ తెలుసుకొని సినిమా ఫీల్డ్ గురించి తెలుసుకొని జాగ్రత్త పడుతున్నారు. అలా అంటే మేము కూడా నన్ను కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అంటే మేము కూడా ఒక జాగ్రత్తగా ఉందాం, అంతో ఇంతో. అంటే ఇంత ధరలు పెరుగుతాయి, ఇన్ని నెలకి 2 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలి అలా అనుకోలేదు. కానీ అంతో ఇంతో, అంటే సినిమా ఫీల్డ్ ఎప్పుడు స్థిరంగా ఉండదు, సినిమా క్యారెక్టర్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి అని అనుకోలేదు. అది ఒకటి నాకు బాగా తెలుసు. మనం అందుకనే నేను బాగా పీక్లో బాగా బిజీగా ఉన్నప్పుడే నాకు తగినట్టుగా నేను ఒకరికి దగ్గర చేయి చాలకుండా, ఒకరి దగ్గర అప్పులు తీసుకునే పరిస్థితి రాకుండా ఉండాలని మా ఆయన ప్లాన్ చేసి చేస్తారా, హ్యాపీగా ఉన్నాం. ఆ జనరేషన్ ఈ జనరేషన్కి ఏమన్నా డిఫరెన్స్ చెప్తారా? చాలా డిఫరెన్స్ ఉంది, చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఆ జనరేషన్లో డెడికేషన్ ఉండేది, క్రమశిక్షణ ఉండేది, ఒక క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. డైరెక్టర్స్ అన్నా ప్రొడ్యూసర్స్ అన్నా చాలా గౌరవం ఇచ్చేవాళ్ళం. ప్రొడ్యూసర్స్ బాగుంటేనే
మళ్ళీ సినిమాలు తీస్తారు. అందులో పోనీ మాకు క్యారెక్టర్స్ ఉన్నా లేకపోయినా మిగతా ఆర్టిస్టులన్నా వాళ్ళకి క్యారెక్టర్స్ వస్తాయి, వాళ్ళకి ఛాన్సెస్ వస్తాయి అలా అనుకునేవాళ్ళం మేము. మా జనరేషన్ ఆర్టిస్టులందరూ ఇప్పుడు నాకు అంత అంత ఆలోచన జ్ఞానం ఉందా అనేది నాకు కొంచెం డౌటే. అప్పుడున్న ఆర్టిస్టులకి ఇప్పుడున్న ఆర్టిస్టులకి ఈ డిఫరెన్స్. తర్వాత అన్నిట్లో మార్పులు ఉన్నాయి, మార్పు తప్పు అనను. మార్పులు చాలా టెక్నికల్గా చాలా ఎదిగింది సినీ పరిశ్రమలో కూడా, చాలా మార్పులు ఉన్నాయి. కొన్ని పాజిటివ్గా టెక్నికల్గా ఎంతో బాగా పెరిగింది. అదేవిధంగా ఆర్టిస్టుల ఆలోచన విధానం, టైమింగ్స్ ఇవన్నీ కొంచెం చేంజెస్ వచ్చాయి. కొన్ని అడ్జస్ట్ చేసుకొని పోవాలి, ఇంక తప్పదు. సరే అదే అనుకుంటే పాత రోజుల గురించే, కానీ మా డేస్ గోల్డెన్ డేస్ డెఫినెట్గా చెప్పగలను, వల్ల గుద్ది చెప్పగలను. మా డేస్ మళ్ళీ రావు, కానీ ఈ జనరేషన్ తగినట్టుగా మనం కూడా అడ్జస్ట్ చేసుకొని పోవాలి అనేది అంతే కదా, తగిన తప్పదు అంతే. మేడం అదేవిధంగా మీకు ఇష్టమైతే చెప్పండి, లేదంటే లేదు. అంటే అప్పట్లో చాలామందికి ఏమన్నా సినిమా రంగాలు ఇప్పటికి కూడా కొంచెం వాళ్ళు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఓకే, కానీ ఏమైనా గ్యాప్ వస్తే వ్యసనాలకి అలవాటు పడిపోవడం ఇటువంటివి ఉంటాయి. సో మీరు ఏమన్నా అటువంటి ఆలోచనలు ఏమైనా మీకు ఏమైనా కలిగినాయి ఆ టైంలో ఏమన్నా? నాకెప్పుడు గ్యాప్ రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకెప్పుడు గ్యాప్ రాలేదు. నేను ఒక 3 ఇయర్స్ మంచి పీక్లో ఉన్నప్పుడు అదే మా పిల్లని కనాలి అనే ఆలోచన అంటే వచ్చింది అంత పీక్లో ఉన్నప్పుడే. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. పాపని కన్న తర్వాత ఒక 2-3 మంత్స్ గ్యాప్ వచ్చింది, పెద్ద గ్యాప్ రాలేదు. ఆ తర్వాత ఎప్పుడు గ్యాప్ అనేది లేదు నాకు. ఈ రోజు వరకు నాకు పెద్ద గ్యాప్ అనేది ఏం లేదు, నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. కాబట్టి నాకు పెద్దగా ఆ వ్యసనాలకు పోవాలని ఆలోచనలు, డిప్రెషను అలాంటివన్నీ లేదు. కానీ మీరు మంచి మాట చెప్పారు, ఎందుకు డిప్రెషన్కి వెళ్ళాలి? ఈ కాలం పిల్లలు త్వరగా వాళ్ళ ఎమోషన్స్కి గురవుతున్నారు. చిన్న దెబ్బ అంటే సినిమా ఫీల్డ్లోనే కాదు, బయట కూడా, బయట ప్రపంచంలో కూడా సపోజ్ పాస్ అవ్వకపోతే 10th క్లాస్, 11th 12th మార్క్స్ తక్కువ వచ్చినా ఇంట్లో తిడతారని భయంతో, లవ్ ఫెయిల్యూర్ అయినా వెంటనే ఇలా సూసైడ్ ఇవన్నీ కమిట్ చేసుకుంటారు. అది చాలా తప్పు. జీవితము భగవంతుడు ఇచ్చిన ఈ లైఫ్ని మనము ఎప్పుడో ఒక్కోసారి మనకు ఒక మంచి టైం వస్తుంది, మనం దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. కొంచెం ఆలోచన, కొంచెం మనసు నెమ్మది తెచ్చుకొని కొంచెం ఆలోచిస్తే తొందరపడకుండా ఆ క్షణం గడిచిపోయిందంటే ఆ తర్వాత అన్నీ మనకు మంచి జరుగుతుంది అని కొంచెం ఆలోచన విధానం వాళ్ళల్లో ఉండాలి. మనం పెద్దవాళ్ళు వాళ్ళకు చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలకు ఆలోచనలు వేరే విధానంగా ఉన్నాయి, ఎమోషనల్స్ వేరే విధానంగా ఉన్నాయి. వాళ్ళను మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి మనం కూడా వాళ్ళని మన పెంపకం కూడా మార్చుకోవాలి. మనం చెప్పినట్టు ఇలాగే ఉండాలి, పక్కవాడు 100కి 99 తెచ్చుకున్నాడు, 100 తెచ్చుకున్నాడు, నువ్వు కూడా అలాగే తెచ్చుకోవాలి అని ఫోర్స్ చేయడం ఇలాంటివి ఉండకూడదు. అది పాతకాలపు ఆలోచనలు, అవన్నీ మనం కూడా కొంచెం మార్చుకోవాలి. మనమే మెల్లగా పిల్లల్ని మార్చాలి. మేడం మీరు ఇందాక లవ్లో ఫెయిల్ అయితే అలాగే డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇలాగ అన్నారు మేడం. అంటే మీకేమన్నా ఇండస్ట్రీలో ఎవరన్నా ఇష్టపడిన ఉన్నాయా మేడం ఏమన్నా అప్పట్లో? అదంతా లేదు మాకు. ఎందుకంటే అంటే మీకేమన్నా ప్రపోజ్ చేయడం లేదు? అది కూడా లేదు లేదు. ఎందుకంటే అందరు ఇది అడుగుతారు, నేను అందరికీ క్షుణ్ణంగా చెప్పాలి అనేది ఏంటంటే, మేము వచ్చిన టైంలోనే రజనీకాంత్ గారు వచ్చారు, కమలహాసన గారు వచ్చారు, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అంతా ఇప్పుడు టాప్ హీరోస్ సూపర్ హీరోస్ అంతా వచ్చారు. తర్వాత మా ముందు జనరేషను చాలా పెద్దవాళ్ళు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు. కాబట్టి మాకు అలాంటి ఎప్పుడు జరగలేదు, అలాంటి సిచ్యువేషన్సే రాలేదు. అది అందరూ పొరపడతారు ఏమన్నా ఉన్నాయని. ఒకవేళ వాళ్ళ వాళ్ళ వయసును బట్టి
వాళ్ళు వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళకి ఇష్ట ఇష్టాలను బట్టి ఒకవేళ జరిగాయేమో తెలియదు, అది నాకు తెలియదు. కానీ మేము వచ్చిన టైము ఈ పెద్ద హీరోస్ అంతా వాళ్ళు కూడా మేము రావాలి, మేము హీరో అవ్వాలి, పేరు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ ఆలోచనలు ఎవరికి లేదు. మాకైతే అసలే లేదు. మా కూడా మా మదర్ ఉండేవాళ్ళు, నా దగ్గరకు వచ్చే ఎవరు పలకరించేవాళ్ళు కూడా కాదు. కాబట్టి ఏదైనా మన నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏదో క్యాస్టింగ్ కౌచింగ్ అది ఇది అంటే అంటారు. ఏదైనా మన ఆలోచన బట్టి మన ప్రవర్తన బట్టి ఎదుటి వాళ్ళ ఆలోచనలు కానీ ఎదుటి వాళ్ళ ప్రవర్తనలు కానీ ఉంటాయి అనేది నా ఉద్దేశం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రేమ కోసం, అదే ప్రేమ కోసం ఒకరిని బలి తీసుకుంటున్నారు, స్నేహితుల మధ్య గొడవలు, స్నేహితులను చంపేస్తున్నారు. ఈ రీసెంట్గా వచ్చినటువంటి విషయాలు మీరు చూసే ఉంటారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏమిటో సొసైటీ మీద? అదే అంటా నేను, అది చాలా తప్పు. ఆ ఆలోచన విధానమే చాలా తప్పు అంటారు. అది దేనికంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మీడియా, మెయిన్ మీడియా, మీడియాలో ఎక్కువ చూస్తున్నారు. చూడడం వల్ల వాళ్ళకు ఒక ఆ టైంలో ఏదో ఒక ఎమోషనల్గా ఫీల్ అవ్వచ్చు. వెబ్ సిరీస్ కాదంటారు, వెబ్ సిరీస్ సినిమాలు కాదంటారు ప్రభావం. సీరియల్స్ సినిమాలు అన్నిట్లో మన ఫ్యామిలీలో జరిగే స్టోరీసే సినిమాలు. ఎందుకంటే జీవితం అనేది అలా జరుగుతూ పోతుంది నూరేళ్ళు, కానీ సినిమా అనేది 2 hours, 2.5 hours అయిపోతుంది. కాబట్టి సినిమాలు మనం చదువుకుంటున్నాం కదా, చదువుకునే ఆ జ్ఞానంతో మనం చూడాలి. సినిమాలు చూడొచ్చు తప్పలేదు, మీడియా చూడొచ్చు తప్పలేదు. సెల్ ఫోన్లు వచ్చాయి, పిల్లలు పాడవుతున్నారంటే దానికి ఒక కారణం మనం కూడా. మనం ఎంకరేజ్ చేయకుండా మనం పిల్లల్ని కట్టుదిట్టంగా పెంచాలి. ఇవన్నీ ఈక్వల్ 50-50. కాబట్టి మనం మన పిల్లల్ని మన ఆధీనంలో ఉంచుకొని, మన చెప్పు చేతుల్లో ఉంచుకొని, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి మనం పెంచాలి. ఇది ఒకరి వల్ల కాదు, ఇది అందరూ సమాజంలో అందరూ దీని గురించి పాటుపడాలి, చేయాలనేది నా కోరిక, నా ఉద్దేశం. ఆర్పిఎన్ మీకు ఎప్పటి నుంచి పరిచయం? నేను ఎప్పుడు పరిచయలేదు ఆయనతో. ఒకరోజు ఫోన్ చేసి ఇలా ఓపెన్ చేస్తున్నాను మా థర్డ్ బ్రాంచ్, మీరు రావాలి అంటే సరే మంచి విషయమే కదా అని ఒప్పుకున్నా. నాకు పెద్ద తెలియదు, ఆర్పి గారు తెలియదు, నేను వారితో వర్క్ చేయలేదు కూడా. కర్రీ టేస్ట్ చేశారు కదా, అనిపించింది? సూపర్గా ఉంది, సూపర్. థ్యాంక్ యూ మేడం.